కొర్ర పచ్చి బటాని మెంతి అన్నానికి కావాల్సిన పదార్థాలు కొర్ర అన్నం 1 కప్పు ఉడకబెట్టిన పచ్చి బటాని 1 కప్పు మెంతి కూర 1/2 కప్పు కరివేపాకు 1 రెమ్మ జీలకర్ర 1 చెంచా శనగపప్పు 1 చెంచా పచ్చిమిర్చి ముక్కలు 4 ఉల్లితరుగు 1/2 కప్పు వెల్లుల్లి 1/3 నిమ్మరసం కొంచెం నూనె 2 చెంచాలు సైంధవలవణం రుచికి సరిపడినంత కొర్ర పచ్చి బటాని మెంతి అన్నానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి ఇప్పుడు దాని ప్రాసెస్ లోకి వెళ్తా దాని గురించి మాట్లాడుకుందాం కొర్రలు ఇది ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ మన నానబెట్టి ఇలా పొడి పొడిగా వండుకున్నాం ఎస్పెషల్లీ కొర్రలు వచ్చేటప్పటికి మనకి రిచ్ ఫైబర్ ఉంటుంది మన బాడీ టెంపరేచర్స్ని ఎస్పెషల్లీ ఈ టైంలో వీటిని తీసుకుంటే మనకి బాడీ టెంపరేచర్స్ని సమతుల్యం చేస్తుంది అన్నమాట మనకి హై టెంపరేచర్స్ వచ్చినప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు బాడీలో ఇప్పటికి జానపద వైద్యంగా దీని యొక్క గంజి తాగి తుప్పుడు కప్పుకుంటే బాడీ ఖచ్చితంగా ఆ టెంపరేచర్స్ని బ్యాలెన్స్ చేసుకుని నార్మల్గా అయిపోతుంది అలాంటి పద్ధతులు ఇప్పటికీ పాటిస్తారు అదేంటి గ్రీన్ పీస్ ఇస్ వెరీ ఇట్స్ గుడ్ ఫర్ ద అవర్ స్టమక్ మన జీర్ణాశయం ప్రాపర్గా పనిచేసేదానికి అదేంగా స్టమక్ అల్సర్స్కి వీటన్నిటికి కూడా చాలా బాగా పనిచేసి ఎక్కువ రిచ్ ఇన్ ఫైబర్ అనమాట మన పీచు పద్ధతి ఈ రెండు కాంబినేషన్స్తో అందులో మెంతి కూర కానీ జీలకర్ర కానీ ఇవన్నీ కూడా మన బాడీకి చలవ చేస్తాయి అంటే ఈ సీజన్లో మనకి కొంచెం చలవ ఉండే పదార్థాలుగా తీసుకోవచ్చు మెంతి కూర ఇప్పుడు బాగా వచ్చే సీజన్ మెంతి కూర కాబట్టి ఈ కాంబినేషన్లో వెరీ గుడ్ హెల్త్గా అంటే మన హెల్త్ పరంగా మన బాడీ టెంపరేచర్స్ని సమతుల్యం చేసడానికి చాలా మంచి కాంబినేషన్ స్టవ్ వెలిగించుకుందాం ఆయిల్ జీలకర్ర వేసి జీలకర్ర మనకి వాత నివారణ మన వాతానికి చాలా మంచిది మన బాడీ టెంపరేచర్స్ని కూడా చాలా బ్యాలెన్స్ చేస్తే మనకి ఎప్పుడైనా మనకి జ్వరం కాలా ఉన్నప్పుడు జీలకర్ర కషాయం కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట బట్ బాడీలో టెంపరేచర్స్ రెగ్యులేట్ చేస్తుంది ముఖ్యంగా లివర్ ఫంక్షన్ని లేడీస్కి ఉన్నటువంటి మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ జీలకర్ర చాలా చక్కగా పనిచేస్తుంది జీలకర్ర వేగే లోపల మనం వెల్లుల్లి వెల్లుల్లి వద్దనుకుంటే అల్లం తురుము కూడా వేసుకోవచ్చు కావాలంటే కాబట్టి శొంఠి పొడిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు తర్వాత పచ్చిమిర్చి కాబట్టి మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు శనగపప్పు వేసుకున్నాం ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ మనం ఆనియన్ ఉల్లిపాయని ఉల్లితరుగు ఒక ఉల్లితరుగు వేసిన తర్వాత ఒక 1-2 మినిట్ ఇట్లా మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం ఈ బటానీ వేస్తాం ఇప్పుడు కరివేపాకు కొంచెం మెంతి కూర వేసిన తర్వాత మనం మూత పెట్టి 4-5 మినిట్స్ అది మగ్గనిస్తే మనకి ఆ ఎసెన్స్ అంతా కూడా ఆ బటానీకి అంటే మనం వేసిన వెల్లుల్లి కానీ లేకపోతే ఆ జీలకర్ర ఎసెన్స్ అంతా వాటికి పడుతుంది ఆ పోపు అంతా పట్టి మనకి టేస్ట్ ఉంటుంది ఒక 4-5 మినిట్స్ మనం దీన్ని మగ్గనిద్దాం ఓకే అండి ఇది మగ్గిపోయింది మంచి అరోమాస్ మనకి ఆ ఒక మెంతి కూర అరోమా మనకి బాగా వెళ్తుంది ఇప్పుడు మనం ఈ వండుకున్నటువంటి ఒక కొర్ర అన్నాన్ని కలిపేసుకుందాం తగినంత సైంధవలవణం మొత్తం ప్రాపర్గా ఆ ఉప్పు కలిపేసుకుంటే మనకి కొర్ర పచ్చి బటానీ మెంతి అన్నం తయారైపోయింది చాలా సింపుల్గా ఉంటుంది మనకి ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క ఎండలు పెరగకుంది మన భోజనంలో చాలా తేలికపాటు అంటే మన శరీరానికి అంటే మన జీర్ణాశయానికి చాలా తేలికగా అరిగేటువంటి ఫుడ్ తీసుకోవాలి మసాలాలు చాలా వరకు తగ్గించాలన్నమాట ఇక్కడ ఈ సీజన్లో మనం తీసుకునే మసాలాలు శొంఠి కానీ లేకపోతే జీలకర్ర కానీ మెంతులు కానీ ఏవైతే మనకి శరీరానికి చలవ చేస్తాయో మన జీర్ణాశయానికి చాలా తేలికగా ఉంటాయో వాటినే తీసుకోవాలి దానివల్ల మన శరీరం ఎస్పెషలీ ఈ చైత్ర మాసం నుంచి మన శరీరాన్ని డీటాక్స్ వే చేయాలి అన్నమాట
ఇప్పుడు దాకా మనం పాల్గుణ మాసం దాకా శిశిర ఋతువు అంటే చలికాలం దాకా మన శరీరాన్ని పోషిస్తాం మనం ఎన్నో రకాలైనటువంటి ఫుడ్స్ని తీసుకుంటాం ఆ టైంలో ఎక్కువ దుంపకూరలు అలాంటివి తీసుకుంటాం దాని మన శరీరంలో కఫం అనేది అక్యుములేట్ అవుతుంది పిత్త బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఈ సీజన్ నుంచి మన బాడీలో కఫ అగ్రివేట్ అవుతుంది అనమాట దీనివల్ల చాలా రకాలైనటువంటి మనకి జ్వరాలు కానీ లేకపోతే ఇమ్యూనిటీ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది కఫ అగ్రివేట్ అయినందువల్ల దానికి మన ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకునేటువంటి ఫుడ్స్ తీసుకోవాలి చాలా తేలిక పదార్థాలు చేసుకొని బాడీని డీహైడ్రేట్ చేస్తూ ఉండాలి అనమాట దాని గురించి ఇంకా ముందు మాట్లాడుకుందాం ఓకే అండి మనకి ఇది తయారైపోయింది ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం ఓకే అండి ఫైనల్గా మనం నిమ్మకాయని సర్వ్ చేసుకునే ముందు పిండుకోవచ్చు పిండుక పెట్టుకొని ఎప్పుడైతే మనం దాని టేస్ట్ చూస్తామో ఆ టైంలో లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు పైనుంచి కొంచెం మెంతుకొని కలుపుకున్నాను ఓకే అండి మనకి ఎంతో కమ్మని మరియు మనకి ఈ ఋతువులో మన శరీరం తేలిగ్గా జీర్ణం చేసుకునేటువంటి ఆహారం కొర్ర పచ్చి బఠానీ మెంతి అన్నం తయారైపోయింది దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం కొర్ర పచ్చి బఠానీ మెంతి అన్నానికి కావాల్సిన పదార్థాలు కొర్ర అన్నం ఒక కప్పు ఉడకబెట్టిన పచ్చి బఠానీ అర కప్పు మెంతి కూర పావు కప్పు కరివేపాకు ఒక రెమ్మ జీలకర్ర ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా పచ్చిమిర్చి ముక్కలు ఒక నాలుగు ఉల్లి తరుగు పావు కప్పు వెల్లుల్లి ఒక మూడు నిమ్మరసం కొంచెం నూనె రెండు చెంచాలు సైంధవలవణం రుచికి సరిపడినంత కొర్ర పచ్చి బఠానీ మెంతి అన్నం తయారు చేయ విధానం ఒక ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి అది వేడైన తర్వాత జీలకర్ర వెల్లుల్లి శనగపప్పు పచ్చిమిరపకాయ ఉల్లి తరుగు కూడా వేసి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత పచ్చి బఠానీ కరివేపాకు మెంతి కూర వేసి తర్వాత తయారుగా పెట్టుకున్నటువంటి కొర్రన్నం తగినంత సాయంధవులను వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి వడ్డించుకొని సర్వ్ చేసే ముందు నిమ్మరసం పిండుకుంటే ఎంతో కమ్మని కొర్ర పచ్చి బఠానీ మెంతి అన్నం తయారవుతుంది